నేను పొందిత మా ఊరి కాడ ఉంది. మా ఊరి కాడ ఉన్నప్పుడు అప్పుడు నాకు బాగా ఆరోగ్యం బాగలేదు. అందరూ అవి జనకాన్నట్టి సీతారాముడు తోలుకొని వచ్చినాడు. మా భర్త తోలుకొని వచ్చింటే ఏమో ఉంది ఎక్క డాక్టర్లు ఉంచుకోదామంటే వద్దంటే ఎట్ట చెయ్యాల, ఎంత ఖర్చులు పెట్టే బాగాలి, ఎన్ని అంతరాలు వేపించిన, కావితలు కట్టించిన, శుకులమ్మకు మేకపోతు నడిచినాక అని అన్నీ చెప్పినాడు. అన్నీ చెప్పి అమ్మా ఫో అమ్మా అక్క ఫో బాబా నువ్వు ఖర్చు పెట్టింటే నేను కూడా మా యొక్క ఒక షేన్ అమ్మి పెడతలే బాబా, మా యొక్క నువ్వేమి బాధపడగాకు అమ్మా కర్నూలు బొమ్మా అన్నాడు. అంటే ఎంబాయికి డాక్టర్ ఉన్నాడని ఎంబాయికి తీసుకున్నారు. ఆయన మా ఊరికి రెండు బర్రులు ఉంటుంది, మా నుంచి సూ తెప్పించి మాత్రలు ఇచ్చినాడు. మధ్య వచ్చుంటే ఒక ఆమె ముద్దారంబాయ నిలబెట్టింది. నిలబెట్టి ఎవరే అబ్బాయి అంటే గిడ్డమ్మ అంటే అయ్యో నా అమ్మ నా తల్లి మాకు బట్టలు లేకుంటే మా భర్త చచ్చిపోయింటే ఎంత జాకెట్లు తెచ్చింది, నాకు చీరలు తెచ్చింది నా అమ్మ నా తల్లి అని మొక్కుతోంది. చూసి ఏడుచుంది బాగా నన్ను చూసి బతుకుతాలే ఆయన ఇవే అందరికీ లేని వాళ్ళు కళ్ళ పెడుతుండే ఇంకెళ్ళి తెచ్చి మా భర్త చచ్చిపోయినప్పుడు మా ఇవ్వలేకుండా తిండికే అని అట్లా మా అందరూ మా తమ్ముతో మాట్లాడి ఏడ్చింది వాళ్ళు పాపం ఎంత మంచిది అందుకే తాడు జబ్బు చూడాయి. ఇంకా వాళ్ళు వెళ్ళిపోయింది ఇంటికి పోయినాము. ఇంటికి పోయింటే ఎక్కువైంది మా కర్నూలు పో అక్క నా మాటను అంటే నేను ఏమనిలే. కర్నూలుకి మాస్టర్ తీసుకొచ్చినారు, తీసుకొచ్చి నాకు భయపడింది. కర్నూలు ఎప్పుడు చూసినే ఆ కర్నూలులో వాళ్ళు డాక్టర్లు అవి చేతులు కాళ్ళు అవెల్లా పట్టుకొని వచ్చుంటే నాకు భయం అయింది. ఆడ కింద ఏమొద్దబ్బా నేను నన్ను హాస్పిటల్లో అని హాస్పిటల్ ముందర నిలబడి టికెట్ అది సీటు తీసుకున్నారు. నేను నన్నబ్బా అని మళ్ళా ఊరికి పోదామని మళ్ళా బస్ ఎక్కి ఊరికి వెళ్ళాం. బస్ ఎక్కి ఊరికి వెళ్ళాక మళ్ళీ ఎక్కువైంది నాకు అమ్మా ఉండమ్మా ఎక్కన్నా కానీ అక్క నా మాటిని ఉండు. అది మా తమ్ముడు ఏడ్చినాడు ఎందుకు మాట చచ్చు నేను అమ్మి ఒక చిన్న ఉత్తమ్మా నీకోసం ఉండక్క నా మాటిని అక్క అని భంగపోయినాడు. హాస్పిటల్లో ఉండు నేను పెడతలే అయినంత డబ్బు అని వాడు భంగపోయినాడు. భంగపోతే ఏమబ్బా ఇంటికన్నా చచ్చిపోతలేరా అంటే వద్దులేమ్మా నా మాటినమ్మా అని భంగపోయి ఏడ్చి మా తమ్ముడు ఇంకా మళ్ళా బస్సు ఎక్కించినారు. మళ్ళా బస్సు ఎక్కించినాక మళ్ళా వచ్చినాం. వచ్చే థొరాసిక్ వార్డులో ఎవరు ఉన్నారు రోజు మట్టించబుద్ది రోజు మట్టించారు. దాన వల్ల చిన్నమ్మ అబ్రా వల్ల అమ్మ వాళ్ళ హాస్పిటల్ పైన థొరాసిక్ దాంట్లో
అడ్మిట్ అయింది. ఆ వాళ్ళకే నన్ను పంపించుకుంటారు. వాళ్ళని పంపించాక ఆమె ఏమేమి చెప్పా, నేను ఉండనబ్బాయి అని మళ్ళీ ఏడ్చున్నా. ఏడ్చుంటే ఎట్టున్నాను రమ్మా అని, నేను ఉండరా అని ఆమె మాట చెప్పింది. మాట చెప్తే ఇంకా ఊకే మడసం ఉన్నా, మడసం ఉన్నాక వచ్చింది. వచ్చి ఆమె ఇంటికి పోయి అందరికీ మా కళ్ళ మంచిగా ఒక చీర తెచ్చింది. ఎర్స్లేకు తీసుకుపోయి ఎర్స్లేకు మంచి చీరలన్నీ కట్టుకొని ఎర్స్లేకు పోయినాం. అట్టా ప్రేమ చూపెట్టింది వా, ప్రేమ చూపెట్టినాక ఇంకా ఇంటికి పోయినాం. ఎర్స్లేకు పోయినాం, అరవింద మంత్రులు వాక్యం చెప్తుండే మాకేం అర్థమైతే, ఏం అర్థం కాదు. ఏసుప్రభు మాట అప్పుడు మైకులే అయ్యేలే నోరుతోనే చెప్తుండే గట్టిగా అరవింద మంత్రులు చెప్పి మేము ప్రార్థన చేసుకొని ఎవరు మీ ఇల్లు అని రోజు మట్టించారని అడిగితే చెప్పా 11 మంది మా ఇంటికి పేషెంట్లు అందరికీ ప్రార్థన చేసి పంపించారు. పోతే అట్నే ఒక దాంట్లో వెళ్ళి పైన మెడికల్ కాలేజీలు వెళ్ళి వార్డు పోతే వార్డు పోయినాక ఆ వార్డులో ఆయన ఏం చేసా వార్డులో పేషెంట్లను వార్డులు ఉన్న పేషెంట్లను చెప్పు అందరికి కూర్చోబెట్టుకునే ఆ టీచర్ కూర్చోబెట్టుకొని యేసుప్రభు నమ్ముకొని యేసుప్రభు నమ్ముకుంటే మీరు బాగవుతారు, స్వస్థత పొందుతారు. అమ్మ మీ దేవుడు ఒక దేవుడే కదా, మా దేవుళ్ళు 33 కోట్లు ఉన్నారు. సూర్యుడు దేవుడే, శత్రుడు దేవుడే, మా దేవుళ్ళు మార్చుకుంటారు కదమ్మా. మీ దేవుడు ఒక దేవుడే కదా యేసుప్రభు అంటే వాళ్ళు అప్పుడు చెప్పింది, అట్లా కాదమ్మా, మీ దేవుళ్ళు కళ్ళుండి చూడరు, చెవులుండి వినరు, కాళ్ళుండి నడవరు, నోరుండి మాట్లాడరు. మీరు పెట్టేది బచ్చాలకు మీరే తింటారు కదా, టెంకాయ కొడితే మీరే తింటారు కదా, అవుబట్టి మరి అన్ని మీరే తింటారు. ఈ దేవుళ్ళు ఎట్లా తింటారు, పరలోకానికి పోతారు. పరలోకానికి పోయినాక దేవుడా వాళ్ళే బచ్చాలు పెట్టరు, వాళ్ళేది టెంకాయ కొట్టి వాళ్ళే తింటారు, మేమేం తెలియ దేవుడా, నీ ఇష్టం, అగ్నిగంగా పంపించుకో, మోక్షానికి అంగా పంపించుకో, మాకేం నోరున్నాయి మాట్లాడి, చెవులున్నాయి నీకే, కాళ్ళున్నాయి నడసనికే, మీ ఇష్టం దేవుడా అని వాళ్ళు గడ్డ పోతారు. మీరు నరకానికి పోతారు, నరకం అక్కడ భయంకరంగా ఉంటుంది, అగ్ని ఆరదు, పురుగు సావదు. ఇక ఈ కాలు మండే గుండె ఉన్నది, దాంట్లో బాధపడతారు సుడి అని అంటే ఆ రోజు చెప్పింది. ఏమని మళ్ళా పోయి మంచం మీద వండుకోవడం, మంచాల మీద బెడ్ మీద బెడ్ మీద మళ్ళా మరుసనాడు వాక్యం చెప్పింది. మళ్ళా వాక్యం చెప్పి ప్రార్థన చేసింది. రోజు అట్నం చెప్తుంది నా వెళ్ళబట్టివి సూర్యుడు ఉంటే సూర్యుడు దేవుడు కలుగునుగా కంటే కాని, చంద్రుడు కలుగునుగా కంటే కాని, ఆకాశం కలుగునుగా అంటే కాని, భూమి కలుగునుగా అంటే కాని, దేవుడు చెదివిచ్చే కలిగినాయి.
అట్లా చేయలే దేవుడు మనలా తన కష్టపడి తన చేతంతో చేసినాడు. చేసి ఆయన ఊపిరి మనలో ఊపినాడు. మా ఇంట్లో శరీరం ఆయన ఊపిరి మనలోనికి వచ్చింది. మనం అప్పుడు జీవాత్మ అయినా అట్లమ్మ యస్ ప్రభు దేవుడు ఆయన సర్వాధికారి అమరత్వం విడిచిపెట్టి పరలోకం విడిచిపెట్టి తండ్రి కులు పార్చి విడిచిపెట్టి రిక్తుడయి తగ్గించుకొని వచ్చినాడు భూమిపైకి. వచ్చి పశువుల బాకలు ఉన్నాడు సృష్టికర్త. పుట్టి మన లోక పాపం కోసమంతా ఆయన పానం పెట్టినాడు, రక్తాన్ని కార్చినాడు, సమాజ చేయబడినాడు, తిరిగి లేచినాడు. మరి మీ దేవుణ్ణి ఎవరన్నా లేచినారా? మీ దేవుణ్ణి ఎవరన్నా సచిపోయి బతికినారా? అంటే ఎవరు బతికలేరు మేడం అండి. రోజు చెప్తుంది వాక్యం, సుశీల పీఠలు వచ్చాడు, మామే వాక్యం చెప్తుంది, అరవింద మంకులు వచ్చాడు, ఆయన వాక్యం చెప్తాడు. యేసు ప్రభు నమ్ముకో, మీరు బాగా అవుతారు అని చెప్తుండ్రి. రోజు ఎవరన్నా ఎవరు వచ్చారు, వచ్చినప్పుడు వాళ్ళు చెప్తుంటారు వాటికి మొక్తే మీకేం లాభం, యేసు ప్రభు మొక్తే మీరు బాగా అవుతారు అని అన్నప్పుడు మేము నన్ను వేరే వార్డు మార్చారు. థొరాసిక్ వార్డ్ పేషెంట్ నేను, ఆపరేషన్ చేయాలంటే ఆపరేషన్ పెట్టి ట్యూబ్ పెట్టినాక రోజు ఇంత బాటలు తెచ్చాను. సీము ఎక్కడున్నాదో ఏం కథను ప్రక్కలంటే కలల్లా చెడిపోయింది అంట, అంత సీము పట్టిపోయింది అంట. తీసే కొద్ది వచ్చింది పొద్దున పెడితే సాయంత్రానికి నిడుతుంది. మాది మళ్ళా పాపం శుభ్రం చేసి మళ్ళా పెడతారు, మళ్ళా పొద్దునకి నిడుతుంది. ఎక్కడ ఉన్నాదో ఆ సీము, ఆ దేవునికే తెలుసు. మళ్ళా తీసి శుభ్రం చేస్తారు. అప్పటికి సుమారుగా నాయన ఉన్నాడు నా దగ్గర. నాయన కష్టపడుతున్నాడు పాపం. నాయన చచ్చిపోతి ఊరి పోదమ్మా నాయన అని పెట్టింది. అంటే ఎట్లా పోతావమ్మా, నీకు బాగలేదు కదా? సరేలే ఉండమ్మా, ఊరిక ఉండకూడక అని మా నాయనకు ఇష్టం. నేనంటే దినాము సిద్ధేశ్వర డాక్టర్ వచ్చాడు. ఏపీ ఇటు పండబెట్టితే లేదు నాయన మళ్ళీ లేపి కూర్చోబెట్టాను. కూర్చోబెట్టాక మళ్ళా ఈపులకు అనుకోని కూర్చాలి మా నాయన. మా అమ్మ చిన్నప్పుడే చచ్చిపోయింది, అప్పుడు కష్టపడినాయి. చిన్నప్పుడు మా నాయన మా అమ్మ చచ్చిపోయింది. మా నాయన సాకినాడు పాపల మా తమ్ముడిని. అప్పుడేమైందంటే డాక్టర్ అయ్యా బాగాదు ఈ పేషెంట్, తీసుకుపోతుందా ఊరికి, చచ్చిపోతుంది బతకదు, క్షీణి ఎక్కువైపోయింది, ప్రక్కనే అన్ని చెడిపోయినాయి, ఎంకదు ఒక్క ఎంక లేదు, ఆ ప్రక్కంతా చెడిపోయింది, బాగలేదు తీసుకుపో అన్నాడు. అంటే దాపు గురించి డాక్టర్
ఏమయ్యా మన ఆయన చిన్నగా మళ్ళా పడబెట్టాడు నాకు. పడబెట్టే నోట్లో అన్ని పాలు అద్ది బెడ్ ఉంచి నోట్లో పెడతాడు. అట్ని తిని అంతా ఒండికి దొండికి అన్ని మన ఆయనే చేసేది. ఏం చేసుకోకూడదు మరి, నేను తండ్రిని కాబట్టి నీకు చేయాల్సిందే అని మన ఆయన బల మంచోడు ఓపిగా చేసి పడబెట్టాక డాక్టర్ రోజు వచ్చాడు. ఒకరోజు పొరలాడగా ట్యూబ్ ఊడిపోయింది. ట్యూబ్ ఊడిపోయినాక ఆ ట్యూబ్ను ఏం చేసినాడు, ఎవరు పెడతారు దానికేం గాలి పోతే చచ్చిపోతారు. మొక్క రందరం లోపలికి ఊపిచ్చుతాం. ఒక బట్టు టవల్ పెట్టుకోండి, ఇట్లా టవల్ పెట్టుకుంటే పొద్దున వచ్చినాడు డాక్టర్. వచ్చి ఏమ్మా ఊడిపోయింది సార్, తిట్టినాడా సార్, చచ్చిపోతావు లే అంటూ ఆ లోపలికి గాలి అంతా బయటది ఊపిరితిత్తులు లేకి చచ్చిపోతావు లే అన్నాడు. ఏమని చచ్చిపోతాను నేను ఏమనిలే డాక్టర్, కోపం సావదు బతుకది పేషెంట్. అందరు ముక్కు బట్టలు పెట్టుకోవచ్చు. మళ్ళా డాక్టర్ వచ్చి టూబ్ పెట్టి షింది అంటున్నాడు. వాసన పెట్టిపోయినాడు. నా బెడ్ దగ్గరికి ఎవ్వరు రాలేరు, అందరూ ముక్కు ఇట్లా బట్ట పెట్టుకొని వస్తారు. డాక్టర్ కూడా ఈ పేషెంట్ సావదు బతుకదు. 6 నెలలు 7 నెలలు బెడ్ వినా చచ్చిపోయింది బాగుండబ్బా ఈ పేషెంట్ అని నన్ను సున్నికి వచ్చిన వాళ్ళ ఈ చచ్చిపోయింటే బాగుండు, ఎందుకు ఇంత తిప్పలు పడుతుంది, ఇంత చేతులు ఇంత కాళ్ళు అయ్యాయి, ఏముంది నా దగ్గర, చచ్చిపోతేనే బాగుంటుంది వాసన పట్టింది అని తాత తీసుకోపో ఎన్నాళ్ళు బతుకదు, ఒక 10 రోజులు ఇలా బతుకు బతుకుతాను, మీ ఊరు తీసుకుపోయాడు. ఏం లేని అదే చచ్చిపోతే పారేసిపోతా, ఎవరు లేరు నాకు అని మన ఆయన ఏడ్చినాడు. వచ్చిన వాళ్ళ సున్నీకే అయ్యో ఈ చిన్నక్క ఇంత మంచి చిన్నక్క కిట్లాడి చూపించింది, ఒక ఆమె ఆపరేషన్ చేయించే మరుసటి చచ్చిపోయా. మా జతను ఆమె ఆపరేషన్ చేసినాక తర్వాత పేషెంట్ చచ్చిపోయా. మామి చచ్చిపోయినాక ఇంకా నన్ను మా డాక్టర్లు వచ్చినప్పుడల్లా ఈ పేషెంట్ సావదు బతుకదా ఇసుకుంటున్నాడు డాక్టర్. ఏంత బాబు నేను చచ్చిపోయింటే బాగుండే అని ఏడ్చుండా నా ఏడ్చి నా మెత్త దడిచిపోయింది. నా మెత్త ఇక్కడ మెత్త దడిచిపోయినాక డాక్టర్ మళ్ళా మరుసనాడు వచ్చినాడు. మళ్ళా మరుసనాడు వచ్చి ఈ పేషెంట్ లేమ్మా అన్నాడు. లేదు సార్ అంటే నేను ఆయన లేడా అంటున్నాడు. బయటికి పోయినాడు సార్, బయటికి పోయినాడంటే ఇంకా మరి అమ్మా ఈ పేషెంట్ చచ్చిపోయింటే బాగుండే, ఎంత కష్టపడుతుంది అని మళ్ళా ఆయన విసుకున్నాడు. విసుకొని మళ్ళీ వచ్చానని వెళ్ళిపోయినాడు. వెళ్ళిపోతే నర్సు వచ్చింది. నర్సు వచ్చి అయ్యో ఆ గాలి పోతే చచ్చిపోతుంది అని బ్యాండేజ్ తెత్తు తెచ్చింది. ఇంత బ్యాండేజ్ తెచ్చి బట్ట తెచ్చి బొక్కలు పెట్టి కట్టింది గట్టిగా కట్టు కట్టి పోయింది.
పోయినాక మొన్న అలా కళ్ళ నిండిపోయింది శివం, అంత వాసన పట్టిపోయినా ఎవరు రాలేరు నా బెడ్ దగ్గరికి రాలేరు, ఎవరు పేషెంట్ బాగున్న రాలేరు, మన ఆయన తప్ప ఇంకెవరు రారు. అట్లా ఉన్నప్పుడు నేను బాయిలో పడి చచ్చిపోతే బాగుంటుంది కదా అనుకుంటున్నాను. అందరు డాక్టర్ల కలిసి ఇంటర్లు కూడా చచ్చిపో చచ్చిపో అంటున్నారు, చచ్చిపోతే బాగుంటుంది అని డాక్టర్ ఆ రోజు వచ్చినాడు. ఆ రోజు కూడా తిట్టినాడు, ఈ పేషెంట్ సావనను చావదు బతకనను అన్నప్పుడు ఏడ్చుకున్నా. ఏడ్చుకొని నాయన అంటే ఏమ్మా అంటే ఒకరు చదాకు అన్నా, ఎందుకమ్మా అన్నాడు అంటే డాక్టర్ నుంచి పోయే చెప్పు మద్దూరు నగర్కు అని అంటే నిజమే అనుకున్నాడు నాయన పాపం. ఇంకా వచ్చిన రుచదే నాయన అన్నాక, ఎందుకమ్మా అంటే డాక్టర్ నుంచి పోయొచ్చా నాకు ఎక్కువ అయిపోయింది, షీము లోపల నిండిపోయింది, నొప్పి భారంగా ఉంది అని అంటే సరే పోనీ రుచదేచ్చినాడు. రుచదేచ్చే నేను బాయిలో పడిస్తావాల కదా, మా నాయన చూడదు కదా అని మా నాయన మా కంకెళ్ళ చూసి చూసి మళ్ళా నేల కొంచుకుంటా కదా కన్నీళ్ళు కార్చుంటా. మా నాయనకు ఏడ్చే గొప్పని చడాకుని కన్నీళ్ళు తుడుచుకొని ఇక్కడనే ఉండు నాయన నువ్వు, నేను బేయితో చల్లా. నాయన ఆడ కూర్చున్నాడు, నేను చల వెళ్ళిపోయినాడు. పెద్ద ఆసుపత్రి ముందర పోయేత వాళ్ళకి బస్సు వచ్చింది, బేతంజర్ల బస్సు కదట్టు వచ్చే బాబు ఈ బస్సు కాడ నిలబెట్టు అన్నా. నిలబెట్టు అంటే ఏమ్మా బీ క్యాంప్ కట్టి అని ఆ రుచోడు తిడుతున్నాడు. బాబు తిట్టగా బీ క్యాంప్ డబ్బులు ఇచ్చలేండి ఆయన అని డబ్బులు ఇచ్చిన ఎక్కలేము బస్సు ఎక్కలేకుంటే ఎవరో ఒక ఆమె పాపం ఆమె ఎక్కించింది కిందికి దిగి పాపం ఇట్లా శీతం కై పెట్టుకుని అయ్యో ఫుడ్ సింగ్ ఆడుతుంది కదమ్మా ఎట్లా తట్టుకున్నావు తల్లి అని వాళ్ళు కూడా ఏడ్చింది పాపం. ఆమె ఎక్కించి సీట్లో కూర్చోబెట్టి వాళ్ళ అట్ల పోయింది కూర్చొని అందరూ ముక్కు బట్ట పెట్టుకోండు వాసన నన్ను చూసి ఇంకా కర్నూలు ఎక్కినది మొదలు పెట్టుకొని వాళ్ళు ఏడ్చిన ఏడ్చి 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 కన్నీళ్ళు నా వెళ్ళ నడిచిపోయినాయి. అప్పుడు ఇంకేమన్నారు ఒక ఆయన ఇంత అప్పుడు రూపాయి లోట్లు 10 రూపాయల లోట్లు ఇంత కట్ట పంపించినాడు క్రైస్తవుడు ఉండొచ్చు ఏమో మన కర్మల నుంచి ఏడ్చుకుంటూ వచ్చింది తాగుమాలింది వాళ్ళకి ఏది నా దగ్గర చిన్న బైబిల్ ఉంటాయి పొద్దున నాకు నాకు ఎలా డబ్బులు ఉంటాయి కానీ అనే కానీ మళ్ళీ మళ్ళీ పంపించినాడు ఏమని పైన పెట్టి చచ్చిపోతాడు ఎవరన్నా గడవుతారు ఏమైనా చెప్తే రకుండా అని కళ్ళు కట్టిపోయినప్పుడు ఇచ్చా తీసుకొని బైబిల్లో పెట్టుకుంటే బైబిల్లో పెట్టుకున్నాక ఇంకా అక్కడ కొద్ది నీళ్ళు ఇచ్చింది నీళ్ళు ఇచ్చే నీళ్ళు తాగి నీళ్ళు తాగినాక దీంట్లో పడతాయి అని భయం కొన్ని దాగి కొద్ది దాగింది
ఆగి విశాలం ప్రక్కడ ఆటికి ఇంకా దగ్గర కదా అది ఎగటాపురంట కాలబుద్ద దాటి ఇంకా ఇంకా అందరు మా ఊరిలో ఎక్కినారు ఒడ్లల్ల పిల్లోడు ఆడ పోయి ఎగటాపురం కుండ కాడ ఆడ దిగితే బాయిల పడవచ్చు మనుషులు ఎవరు ఉంటారు అడివి కదా అది అని మనసంగా ఆడ అడివి ఎద్దరికి దింపుని ఆయన అంటే ఒక పిల్లగాడు ఏం చేశాను దింపే మనసంగా చేయి పట్టుకొని దింపి కూర్చోబెట్టా కూర్చున్నాక ఇంకా బస్సు వెళ్ళిపోయా ఒక ఉల్లింద పొద ఉంది పెద్ద పొద ఆ పొదల నుంచి ఒక స్వరం వచ్చింది ఏమని భయపడకు దిగులు పడకు పేరు పెట్టి నేను నిన్ను పిలిచిన నువ్వు నా సొత్తు నేను నిన్ను నిర్ణయించుకున్నాను అని చాలా వాక్యం ఉంది దాంట్లో యెషయా 43వ అధ్యాయంలో చక్కటి వాక్యం ఉంది అగ్ని మధ్యలో నువ్వు నడిచినప్పుడు కాలజాలము నేను నీకు తోడై ఉంటానని అంటే ఒక నాకు వచ్చి రాక అని ఇంకా కూర్చోనుంట ఏంద బయట మాట్లాడుతుంది దేవుడు మాట్లాడతాడు అని నాకు తెలియదు ఆ వాణ్ణి అంటించడం మా చిన్న బైబిల్ ఇచ్చింది మాకు అసలు వచ్చింది అప్పుడు చిన్న కూర్చుంటా చూంటే మళ్ళా మాట్లాడుతున్నాడు దేవుడు మృదువైన స్వరం బంగారు కన్నా విలువైన స్వరం బిడ్డ భయపడకు దిగులు పడకు పేరు పెట్టి నిన్ను నేను పిలిచిన నువ్వు నా సొత్తు నేను నిన్ను నిర్ణయించుకున్నా బిడ్డ భయపడక అంటే మళ్ళీ ఇట్లా ఎనికి తెలుసు ఎనికి తెలుసు ఎవరు లేరు మూడు మాటలు మాట్లాడినాడు మూడు మాటలు మాట్లాడి మాట్లాడాల అక్కడ హాస్పిటల్ కూడా ఒక రోజు డాక్టర్ తిట్టింటే ఏడ్చి 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 నా పడక తడిసిపోయింది ఎలా ఆ పొద్దులేక దేవుడు వచ్చినాడు నా తలపాటు అందరినీ దిర్మవుతున్నారు అందరినీ దిర్మవుతున్నారు నా తలపాటుకు వచ్చేవంటే బిడ్డ భయపడకు దిగులు పడకు పేరు పెట్టి నిన్ను నేను పిలిచిన నువ్వు నా సొత్తు నేను నిన్ను నిర్ణయించుకున్నా బిడ్డ భయపడకు అని నిధువైన స్వరంతో మాట్లాడుతున్నాడు మూడు మాటలు మాట్లాడా కన్ను తెచ్చుచ్చే లేడు ఇంకా ఎవరో లేబ్బా అనుకుంటా ఇంకా అది మర్చిపోయినా ఇంకా ఆడ అడవిలో ఉదింద పొదల నుంచి మాట్లాడతాడు దేవుడు మధురమైన స్వరం ఆ స్వరం ఇనగలిగిన స్వరం అప్పుడు ఎనిమిది 9 అయింది చిన్నగా దేవులం కాటిపోయింది అంతక్కడ దేవులం 2 ఐదులో దేవులం ఉంటే చిన్నగా కట్టె పట్టుకొని చిన్నగా దేవులం కాటిపోయింది దేవులం కడ గడ్డి గడ్డి కాదు ఇంత పెద్ద పెద్ద గడ్డి ఆ గడ్డి రాయింది ఆ దేవులం ఎక్కలేకుండా నాకు ఎక్కలేక ఏడిచిన దేవుడా ఎంత వయసు ఒకవేళ ఉంటే ఒక 18 ఏళ్ళు 20 ఏళ్ళు ఉంటాయా ఇంత బతుకే నన్ను దేవులం ఎక్కలేకుండా చేసినావు నేను ఏం పాపం చేసింది దేవుడా అది బోర్ నేడ్చిన
ఏడ్చి కష్టపడి ఆ దేవరంలోకి ఎక్కిన. ఎక్కి ఒబ్బు అమాశమొబ్బు అంత దంట్లు రాళ్ళు పొయ్యిగుండ్లు అన్ని వెతిచేస్తారట పాడు అనే దేవరం. ఇంకా కూర్చున్నా కూర్చొని పదేయింది ప్రార్థన ఏమని చెప్తుంట, దేవుడా చచ్చిపోయింటే లాజరు రాంటూ వచ్చినాడు, నువ్వు అద్భుతాలు చేసినావంట కదా దేవుడా యేసుప్రభు, నువ్వు ఈనా నేను ఈయన బతికితే నా బతుకు కాలం అంతా సువార్తని చెప్తా, మళ్ళా నా భర్త నా పిల్లలు నా ఊరు అని ఫోన్ దేవుడా, నేను ఉపాసం ఉండి అని సువార్త చెప్తా దేవుడా అని ఏడ్చి ప్రార్థన చేసి ఆ మాటలే వచ్చిందనమాట. ఏడ్చి ప్రార్థన చేసుకుంటే చేసుకుంటా ఏడ్చుండాలి, ఏడ్చి ఏడ్చి తలికి రెండు బండ దడిచితే నా కన్నీరు లారి వచ్చింది కర్నూలు నుంచి. లారి వచ్చే లారి పిల్లోడు నిలబెట్టారు నీళ్ళు పోసుకునే, ఆ లారీ ఎంతరి పడింది, పడితే ఆ లారీ ఎంతరి పడ్డాక చిన్నగా వచ్చిన, చిన్నగా వచ్చాక దయ్యమని భయపడ్డాడు ఆ పిల్లోడు. బాబు కొంచెం నీళ్ళు పోయినాయినా పుణ్యం వస్తుంది అంటే అమ్మా డబ్బా బాగలేదు అమ్మా అన్నాడు, పెట్రోల్ డబ్బమ్మా బాగలేదు అంటే బాగలేకుండా వదిలేదు ఆయన, ఇంకా లేదు దిగలేదు బాయ్ లేదు దిగలేదు, ఇక సీమ్ కాల్చుండి ఫుడ్ కట్టుగా అంటే బాగలేదమ్మా గలీజు డబ్బా ఒక్క దోషులు పోయినాయినా అని పిల్లగానికి దయగలిగింది. దూరం నుంచి పోసినా నీళ్ళు తాగిన బాగలేని డబ్బలేటి పెట్రోల్ పోసి నీళ్ళు లారీకి పోసి లారీకి అంటిపోయినా లారీ దగ్గర పోతే ఒరే ఎవరితో మాట్లాడుతుంది అంటే ఎవరో ఒక బస్సు వెళ్ళిపోయిందంట పాలు మాలింది కూర్చో ఒరే ఒరే ఇడ మన సభ్యులు కదరా లంచబడ్డాను ఎంకటా ఫ్రెండ్కి వచ్చింటే వాళ్ళు సర్ది బాయిల పడేసిపోయింది, ఇదెల్లా సబ్దయ్యాలు రా ఈత చెట్టుల్లో బాయిలో దయ్యాలు దయ్యాలు కా నువ్వు ఎట్ట మంచి అనుకుంటురా నిన్ను చంపు నన్ను చంపు అని ఇద్దరు భయపడి పరిగెత్తిపోయి ఇద్దరు వద్దులే ముందర వచ్చుకుందాంరా నీళ్ళు అని ఇంకా వాళ్ళు పోయి ఇంకా బలి ఏడ్చిన ఏడ్చి 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 ఇంకా రెండు కన్నీళ్ళు బండలు నడిచింటాయి డబ్బులు వస్తాయి దయ్యాలు దుంగుతాయి ధన 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 ఉంటాయి ఎక్కడ పైకి దేవులానికి ఎక్కుతాయి డబ్బు నొక్కుతాయి కిందికి మరిమాని ఎక్కుతాయి ఒక 20 దయ్యాలు. ఆ మరిమాని ఎక్కినప్పుడు ఆ మరిమా ఊపి నా వినవన్నట్లయితే ఎద్దల బండి వచ్చినట్లయితే చూచేది ఆ ఎద్దల బండి ఉండదు దయ్యాలు గొప్పగా గొప్ప ఎక్కింటాయి ఇంత పెద్దగా మరి మాను ఊపి నా వినపడుతుంది ఏమో నెట్ట చేస్తాయి నా డబ్బు నొక్కుతాయి దేవులం మీదండి దేవులం చుట్టూ దండ దన దన ఉత్తాయి దయ్యాలు ఏమో చచ్చిపోయి ఇక్కడే వచ్చి చంపుతాయి అంతకన్నా ఏం చేస్తాయి చచ్చిపోతే చచ్చిపోతే సావని కనీ కదా వచ్చింది నేను అని దానికేం భయపడలే నేను సచ్చిపోనికని వచ్చినాను లేను అట్లా ఆ దండ అల్ల అయినాక
బాగా ఒంటి గంట అయ్యాను. ఒంటి గంట అయినాక ఏడిచి ఏడిచి ఏడిచి, దేవుడా నొప్పి నేను తట్టుకోలేను, ఈ ఫుడ్ నొప్పి ఇంకా బాయలు పడి చచ్చిపోతాయి దేవుడా అని ఇంకా ఇది ఒక్క భారీ ప్రార్థన చేసి, ఒంటి గంట ఏంటది ఇది ఒక్క భారీ ప్రార్థన చేసి బాయలు పడతా చచ్చిపోతే చచ్చిపోతుంది. నేను ఊరికి అందరూ ఇసుకునే పక్క డాక్టర్లకు అసహ్యం, ఆయనకు అసహ్యం, సావదు బతకదని ఇంట్లో బయటలు అందరు తెచ్చడమే, వద్దబ్బా ఈ బతుకు చచ్చిపోతేనే మేలు అని ఇంకా ఏదో ఒక భారీ ప్రార్థన చేసి బయలుపడంతా పోయినా. పోయి ప్రార్థన చేసు, దేవుడా నీకు ఇష్టమైతే నా చచ్చిపోయింది లాజరు రాడ్డే వచ్చినావుడట, మరి సమాధిలో ఉంటాడు లాజరు, మరి మూడు రోజులు నాటికి వాసిన పట్టినాడు, నాకన్నా ఫుండే కదా, నేను మనిషిని ఉండా కదా ఎంకను, మరి దేవుడు అయితే కదా యేసుప్రభు నన్ను బతికిచ్చారు, నా బతుకాలం అంతా సువార్త చెప్తా, నా బతుకాలం అంతా పత్రిక పంచుతా, నేను మళ్ళా నా స్వదేశం అని పోను, నా ఇంట్లో నా భర్త నా పిల్లలు అని ప్రార్థన చేయచ్చు. ప్రార్థన చేస్తుంటే ఆయన ఎవరో నా ముందరికి వచ్చినట్లయి కాలి శబ్దం విన్నాను, ఆ కాలి శబ్దం నాకు భయం పట్టింది. ఆయన కాలి శబ్దం గంభీరమైన శబ్దం, ఒక అడుగు పెట్టినాడు కన్ను తెస్తాను సుతమంటే చూడలేకపోయి పైన బోర్ల వన్య పైన వచ్చి తలకే ముందర బోర్ల వన్య పడీకంగా కళ్ళు తెరచలేకపోయినా చచ్చిపోయింది దాన్ని లెక్క పడిపోయినా పడిపోయినాక ఇంకా మెలక లేదు, మెలక లేదు. వాళ్ళు బాగా నాలుగు ఐదుకు మెలకొచ్చింది, మెలకొచ్చే ఏందబ్బా నాకు ఇక్కడ శీంగారుతోంది, నొప్పి నొప్పి ఈ రాళ్ళల్లో చెత్తలో దీన్న వండుకుండా బెడ్డు మీద మా నాయన పంచలు ఒళ్ళలు నా పాత శరీరం అన్ని వేసుకునే ఈ పంటకే పడతాను, ఇక్కడ పండవే పండుకోండి అని చూసుకుంటే నొప్పి లేదు, శివ కార్త లేదు, కట్టి పేసిన కట్టి బెందు పడిపోయి బాబో యశుప్రభు ఎంత గొప్పడు, యశుప్రభు లాంటి దేవుడు ఎవ్వరు లేరు అని ఈశంగా దూరం నడిచిన ఆ సాలం మా స్కూలు ఇంత నడిచిన నడిచి ఇంకా కూర్చొని మా ఊర్లో పళ్ళు తోలుకొని వచ్చినారు, మన్ను తోలుకొని వచ్చినాక చూసుకున్న మన్ను చిన్నకాయ ఎందుకు ఏడుండవు అన్నారు, ఏమయ్యా డాఫ్రం తిక్కలా అని అనుకోండి, కాదు కాదు మా ఊరి ఒడ్ల పిల్లోడు మన చిన్న అన్న బిడ్డ కదా ఎందుకు చిన్నకాయ ఎలా పొడిచినావు, ఏం లేదు లే అన్నా అని వాళ్ళకు ఏం చెప్పాలి నేను ఇంకా మనసంగా వాళ్ళ బండి మీద కూర్చోబెట్టి ఎక్కించి ఆడ కూర్చొని బస్సు వచ్చిన ఎక్కువ అమ్మా అని సత్రం కాడ తింటుతామని వాళ్ళు రొట్టె పప్పు పెడితే ఒడ్లానే తిని ఆయనే కూర్చోని కూర్చొని ఇంకా కర్ర నంది అని బస్సు వచ్చింది,
నంద్యాల బస్సు వచ్చింది. నంద్యాల బస్సులో ఎక్కిన, నంద్యాల బస్సులో ఎక్కినాక ఎక్కి ఆడ దిగినా, దిగి నడిచిపోయినా, నడిచిపోతే రోజమ్మ టీచర్ వచ్చింది. మా నాయన వచ్చినాడు, అమ్మ నిన్న పోయింది, ఏడ చచ్చిపోయాను, బాయిల పడికి నల్ల పడి లేదమ్మా అని అంటే బాగా వచ్చింది. వాళ్ళు వచ్చి నిలబడటానికి నేను పోయినా, ఏడ్చింది బాగా. మా నాయన ఏడ్చినాడు, ఏం కొడక ఇంత కష్టపడుతుంది నీకోసం, నువ్వు ఎక్కడ పోయింటి వేమ్మా అని నన్ను పట్టుకొని ఏడ్చినాడు మా నాయన. ఇంకా దేవుడు బాగా చేయిస్తాడు, నర్సు తిట్లు తిట్టింది. మీ భర్త వచ్చి నా భార్య ఏదంటి ఎవరిని చూపిస్తుంది, మా కేసు అవుతుంది, మా డ్యూటీలు లేకపోతే ఇక మందులేం గిందులేం పో అనింది. సరేలే మేడం అని ఎప్పటి వల్లే మేడం అని అని ఇంకా ఇంటికి పోయినా. ఆ వైర్లు దాగులుకుంటూ రండి అమ్మా, ఇదేనా సత్రం అమ్మా? అవా బావి ఎట్ సైడ్? ఇక్కడనా? అంటే సత్రం ముందలనా?